కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలతో వేధిస్తోందని అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ. ఈరోజు జిల్లా కేంద్రంలోని గోపాల్ నగర్ వద్ద గల భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కార్యాలయం ఎదుట ప్రధాని మోడీ దిష్టి ముమ్మదగ్గం చేసి బైఠాయించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు, టీపీసీసీ సభ్యులు సంగీతం శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. వైఖరి నిరంకుశత్వంగా వాళ్లకు ఆడిందే ఆట పాడిందే పాట అన్న విధంగా వెనకడ రజాకాలంలో వాళ్ళని అందరినీ మర్పిస్తూ అధికారం చెలాయిస్తున్నారు. కపల్దార్, వచ్చే ఎన్నికలలో మేము ఒక్కొక్కళ్ళు ఎక్కడికక్కడ నిలదీసి అడ్డుకునే చూస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద, సోనియా గాంధీ గారి మీద, వారి మీద కేంద్ర ఐటీ రైడు, ఆ రైడు ఎప్పుడు ఎలక్షన్ కన్నా ముందు బెదిరించుడు. ఇట్లా మనకు రెండు, ఒకటి మధ్యప్రదేశ్, ఒకటి బెంగళూరు, కర్ణాటక, ఇట్లే రైడ్ చేస్తాం అని బెదిరించుకుంటూ మాకు అధికారం ఇచ్చింది ప్రజలు. దాన్ని ఎక్కడికక్కడ వీళ్ళు డబ్బులతో ఇట్లా భయభ్రాంతులు చేసి ప్రజాస్వామ్యాన్ని నాశం చేసుకుంటూ ఎక్కడికక్కడ వాళ్ళ ప్రభుత్వాలు స్థాపించుకుంటూ పోతున్నారు. ఇదా మోడీ సిక్కుండాలి. నేను ఈరోజు ఎటువేటు విధానులు, బదానీలు, ఇంకా డబ్బులు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఎవరి మీద రైడ్ లేదు. వాళ్ళ దేశానికి ఆ కుటుంబం, సోనియా గాంధీ గారి కుటుంబం, రాహుల్ గాంధీ గారి కుటుంబం, వారి కుటుంబం, వాళ్ళ సొంత ఆశలు ఈ దేశానికి ఇచ్చిన వాళ్ళు. ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వారు కార్యక్రమాలు చేపడుతూ ఉంటే ఇదా మీకెవడు అది లేడు, పేదటోడు లేడు. ఇక్కడ నీ ఐటీ చేసుకో, పూర్తి చేసుకో, ఏం చేసుకుంటావు చేసుకో, నిన్ను నిన్ను గట్ట తీసుకొచ్చాను. నిన్ను ఎక్కడికక్కడ నువ్వు ఇట్లే చేసుకుంటూ పోతే దేశవ్యాప్తంగా పెద్ద ప్రధానమైన ఉద్యమం చేపట్టాలి. ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన పాటించిన డైరెక్షన్ మీద ఈ కార్యక్రమాలు ఎక్కడికక్కడ ఎక్కడ విరమించేది లేదు. హెరాల్డ్ కేసులో ఈ యొక్క అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి, అగ్రనేత రాహుల్ గాంధీ గారికి ఇచ్చినటువంటి ఈడీ నోటీసులకు వ్యతిరేకంగా నిరసనగా ఈ రాష్ట్రంలో గత 3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, యువ నాయకులు రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఈడీ ఆఫీస్ ముందు శాంతియుతంగా చేస్తున్నటువంటి ఏదైతే సత్యాగ్రహ కార్యక్రమం ఉన్నదో అది ఈడీ ఆఫీస్ ముందు కానీ ఆ తర్వాత జరిగినటువంటి గాంధీ భవన్లో కానీ కార్యక్రమాలు చక్కగా అక్కడ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ సర్కార్ అగ్రనేతలందరూ ఈ యొక్క ఈడీ నోటీసులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి సత్యాగ్రహ కార్యక్రమాన్ని ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆఫీసులకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్రనేతలను బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ యొక్క వారి యొక్క అనుమతితో వాళ్ళ పోలీసుతోని ఆఫీసులకు సొచ్చుకపోయి అగ్రనేతలను ఘోరంగా కొట్టడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని, శాంతి యాత్ర కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి చలో రాజ్భవన్కు చేస్తునేటువంటి క్రమంలో ఇక్కడున్నటువంటి రహస్య ఒప్పందంతో సాగుతున్నటువంటి బీజేపీతో సాగుతున్నటువంటి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందినటువంటి పోలీసులు ఈరోజు నిన్నటి రోజు
మా యొక్క కాంగ్రెస్ నేతలందరినీ కూడా ఒక్క ఉదుటన శాంతియుతంగా చేస్తున్న యాత్రను ఘోరంగా ఎక్కడికక్కడ అరెస్ట్ అక్రమంగా అరెస్టులు చేస్తూ అలాగే ఎక్కడి అగ్రనేతలను అక్కడ ఘోరంగా గొడ్డూరు బాధలంటి కొట్టినటువంటి సంఘటనకు మేము దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ అలాగే మా ఏదైతే భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బీవీ శ్రీనివాస్ గారిని ఇక్కడ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారిని అలాగే పిసిసి నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఏ విధంగా గొడ్డూరు బాధలంటి కొట్టి వాళ్ళకు ఫ్రాక్చర్లు అయ్యి అయినా కూడా విడిచిపెట్టకుండా ఘోరంగా కొట్టడం స్త్రీలను చూడకుండా రేణుకా చౌదరి గారిని నూకడం ఈ విధంగా మా యొక్క కాంగ్రెస్ నేతలు ఎవరిద్దరూ మహా మహిళలను చూడకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళు ఇష్టమున్నట్టు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఇది పూర్తిగా బీజేపీ టీఆర్ఎస్ ఒప్పందంగా వీరిద్దరు చూపుకో మాకు బీజేపీ వ్యతిరేకం అని అంటున్నారు కానీ ఇలా బీజేపీ చేసేటువంటి సంఘటనకు ఇలా టీఆర్ఎస్ ఒత్తుపడి ఇక్కడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర పోలీసులందరూ మా రాష్ట్ర కాంగ్రెస్ మీద ఈ విధంగా ఘోరమైనటువంటి ఏదైతే ఆశవిక ఆటవిక చర్య చేపట్టడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దానికి నిరసనగా ఇలా బీజేపీ ఎవరైతే ప్రధాని మోడీ ఈరోజు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు సిరిసిల్ల పట్టణంలో జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ని దిశబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఇలా ఒక విధంగా చూడండి, ఇలా అగ్రనేత రాహుల్ గాంధీ పెద్దలు సోనియా గాంధీకి ఐడీ నోటీసులు ఇచ్చాడు ఇవ్వడం అనేది ఈ భారతదేశానికే సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఎందుకు అనంటే వారి కుటుంబం, వారి తాత కానీ, వారి అమ్మ కానీ, వారి తండ్రి కానీ ఇలా దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన పెద్ద నాయకులు ఇలా వారి మీద ఈ నోటీసులు ఇచ్చుడు అనేది సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఎందుకు అనంటే ఇలా ఒక విధంగా చూడండి, ఇలా బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు నెహ్రూ గారు ఉన్నత సంపన్నుడు, ఆయనే సంపాదన కాదని భారతదేశం కోసమే ముడిసరు కొట్లాడి ముడిసరుకులు తీసుకొచ్చి భారత ప్రజలను కాపాడిన ఘనత ఇలా పెద్దలు నెహ్రూ గారు కానీ ఇటువంటి కుటుంబాన్ని ఇలా ఇవ్వడం అనేది సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఇది పిరికిపంద చర్య, రాబోయే తరంలో ఇలా ప్రజలు చూస్తారు. ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ముందంజలో ఉంటుంది అని కూడా మనవి చేయొచ్చు. ఇటువంటి చర్యలు పాటుపడితే ఇంకా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమాలు చేస్తామని, తప్పకుండా ఉద్యమాలు చేసి కనువిప్పి విధంగా ప్రజలను చూస్తామని.